ప్రతి చెల్లెమ్మను కలవండి, మీ మీ వార్డుల్లో ప్రతి అన్నను కలవండి, మీ మీ వార్డుల్లో ప్రతి తాతను కలవండి, ప్రతి అవ్వను కలవండి. మీ అందరితో కూడా నేను కోరేది ఒకటి, మీ మీ గ్రామాలలో మీరు ప్రతి అక్కను కలిసి ఆ అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత మనందరి ప్రభుత్వం తెచ్చుకుందాము, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందామక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం చేయాల్సిన పని ఏమీ లేదక్క, కేవలం మన పిల్లలను బడికి పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15000 రూపాయలు మన చేతుల్లో పెడతాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, ఒక్కసారి మన పరిస్థితి గమనించండి అక్క, మన పిల్లల్ని ఇవాళ మనం ఇంజనీర్లుగా చదివించగలుగుతా ఉన్నామా, మన పిల్లల్ని ఇవాళ మనం డాక్టర్లుగా చదివించే పరిస్థితి మనకుందా, మన పిల్లల్ని ఇవాళ మనం పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నామా అని ఒక్కసారి ఆలోచన చేయమనక్క అని చెప్పి అక్కను అడగండి. అక్క ఇంజనీరింగ్ చదవాలి అనంటే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు పైచులకు ఫీజులు అవుతా ఉన్నాయి, ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీఇంబర్స్మెంట్ అరకొరగా ఇస్తా ఉంది, అది కూడా ఎగరగొడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అన్ని రకాలుగా ఇవాళ మన పిల్లలను మనం ఇంజనీర్లుగా చదివించాలన్నా, డాక్టర్లుగా చదివించాలన్నా, కలెక్టర్ వంటి ఏ చదువును మన పిల్లలను మనం చదివించాలన్నా, ఈరోజు మన ఆస్తులు అమ్ముకుంటే తప్పనిచ్చి మన పిల్లలను మనం చదివించలేని పరిస్థితిలో మనం ఉన్నామక్క అన్నది మర్చిపోవద్దక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందామక్క అని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ వంటి ఏ చదువులైనా కూడా అన్న చదివిస్తాడక్క, ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు, ఉచితంగా అన్న చదివిస్తాడక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ఆ అక్క చెల్లెమ్మలకు చెప్పండి, పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క అని ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, ఆ అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు గారిని నమ్మాం, 5 సంవత్సరాలు ఆయన్ని చూశాం, రుణాలు మాఫీ చేస్తాను అన్నాడు, ఎగరగొట్టిన పరిస్థితులు చూశాం, గతంలో 0 వడ్డీకే రుణాలు వచ్చేటివి, అవి కూడా ఎగరగొట్టిన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఎన్నికల నాటి వరకు వాళ్ళకి ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తం అప్పంతా 4 దఫాల్లో నేరుగా వాళ్ళ చేతికి అందిస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, పేదరికంలో ఉండి అవస్థలు పడతా ఉన్న ఆ అక్కలకు చెప్పండి, ఆ ఎస్సీ అక్కలకు, ఆ ఎస్టీ అక్కలకు, ఆ బీసీ అక్కలకు, ఆ మైనారిటీ అక్కలకు, పేదరికంలో ఉండి అలమటిస్తా ఉన్న ఆ ప్రతి అక్కకు చెప్పండి, 45 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడు, ఆ పథకం ద్వారా 45 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకు అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రతి అక్కకు 75000 రూపాయలు అన్న చేతుల్లో పెడతాడు దశల వారీగా అని చెప్పి ఉచితంగా ఇస్తాడక్క అని చెప్పి. అఫిడవిట్లలో నేతలు చెబుతున్నదంతా నిజమేనా? కోట్లు ఖర్చు పెట్టి గెలిచేవారు నిజాయితీగా ప్రజాసేవ చేస్తారా? నోటికొచ్చిన హామీలిచ్చి నెరవేర్చని నేతల్ని నిలదీయలేమా?
మేనిఫెస్టోలకి చట్టబద్ధత కల్పించడం సాధ్యమా? రండి, చైతన్యంతో కదులుదాం, స్వచ్ఛ సమాజం కోసం స్వచ్ఛ పాలిటిక్స్ కావాలని నినదిద్దాం.